Sir, mobile wait. ఓకే అన్న. హుస్నాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా ఓటు హక్కు వినియోగించడం జరిగింది. నా కుటుంబ సమేతం ఇవాళ నేను హుస్నాబాద్ నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటు, మీ యొక్క హక్కును మీరు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కూడా అందరిపైన ఉండదని చెప్తూ మరి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి నేను అడుగుతాను. ఖచ్చితంగా మీరు కూడా మాకు ఆశీస్సులు ఉంటాయని చెప్పి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటా పోటా పడి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మద్యము, డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర పార్టీల నాయకులపై దాడులు ఇవన్నీ చేస్తూ కూర్చుంటే ఇవాళ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగానైతే అపహాస్యం చేస్తారో ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బు మద్యం ఒక్క బలము చూపెట్టి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకొని మళ్ళొకసారి వాళ్ళ యొక్క ఓట్లను ఇప్పుడు కొనుక్కుంటారు, మళ్ళీ తర్వాత అమ్ముకుంటారు కూడా అని చెప్తూ మరి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గమనించండి. ఏ పార్టీ అయితే మీకు దేశం కోసానికి, ధర్మం కోసానికి పార్టీ ఉన్నదో, ప్రజలకు శ్రేయస్సు కోసాన్ని కోరే పార్టీని మీరు గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క ప్రలోభాలను ఈ దినం మొత్తం ఎలక్షన్ జరిగే పర్వం అయ్యే వరకు గవర్నమెంట్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఒక కన్ను వేసి పెట్టండి, దీన్ని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లే ఫోర్ డేస్.